వేగం చూస్తున్నాం. ఏలూరులో గంజాయి బ్యాచ్ వీరంగా సృష్టిస్తున్నారు. అయితే గంజాయి మత్తులో స్థానికులపై రాళ్లతో దాడి చేయగా పలువురికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరుతున్నాయని పోలీసులు చర్యలు చేపట్టడం లేదంటూ కూడా అక్కడున్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరులో గంజాయి బ్యాచ్ వీరంగా సృష్టిస్తున్నారు. గంజాయి మత్తులో స్థానికులపై రాళ్లతో దాడి చేయగా పలువురికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరుతున్నాయని పోలీసులు చర్యలు చేపట్టడం లేదంటూ అక్కడున్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకు ఏంటి ఆయన ఏమైందంటే మీరు ఎవరన్నా మధ్య ఆడడానికి అని చెప్పి మా మీద రికార్డ్స్ అయ్యి కుట్టించారు. కుట్టిన పక్కన పెట్టి పోలీసు ఆగండి రాగండి రాకపోతే ఈసారి ఆగండి రాగారు అట్లా ఫస్ట్ రాయిస్తే పెద్ద రాయి నాకు తగిలితే బ్లడ్ బ్లీడింగ్ ఇలా మొత్తం కరిపి చేతుల పట్ల రాగారు రాగారు ఇలా ఆ మాటలు అయిపోయింది. కొన్ని నీకు దూరం గెలిపాయి రాలీ సార్ అని మా బావార్జీ గారు మా బావార్జీ నవీన్ అని చెప్పి ఒకటి రాయిసాడు. తగిలితే అటు స్పాట్ అలా అలాపడి తప్పిపడి నాకు తెలియదనియా మన చిన్నపిల్లలనియా మహా అయితే 16, 17, 18, 20 లోపనియా ఎప్పుడన్నా సరే 20 లోపు ఉండదు. మా బాబర్గా లేపి 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 మా బుడవడ పండిస్తారు పండిస్తారా ఇది లెగట్లేదు. ఏలూరులో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టిస్తున్నారు. గంజాయి మత్తులో స్థానికులపై రాళ్లతో దాడి చేయగా పలువురికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ఏలూరు ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు చెప్పండి. థ్యాంక్ యూ చందు. గంజాయి సేవించిన యువత ఎంత పెడదారిన పడుతున్నారు అన్నదానికి నిన్న ఈ రోజు విడికాలంలో జరిగిన ఉదాంతం ఒక ప్రత్యక్ష నిదర్శనంగా తయారైంది. సో అక్కడ చూసినట్టయితే గంజాయి గతం కొంతకాలంగా గంజాయి సేవించిన యువత అక్కడి నుంచి నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్న స్థానికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. పలుమార్లు ఎన్నోసార్లు ఆ స్థానికులు పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందించినప్పటికీ కూడా పోలీసుల నుంచి ఎటువైపు యాక్షన్ కూడా తీసుకున్న పరిస్థితిలో నిన్న ఈ దారుణానికి చోటు చేసుకుంది. నిన్న గంజాయి సేవించిన యువకులు వాళ్ళ ఇష్టానుసారంగా రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న నేపథ్యంలో కొంతమంది ఎందుగా బాబు వెళ్తున్న ఎందుకు తయారవుతున్నారు వెళ్ళిపోండి అన్నందుకు గాను ఆ పక్కన ఉన్న రాళ్లతోని కొడితే మనం విజువల్స్ లో చూడొచ్చు. విజువల్స్ ఏ రకంగా వాళ్ళపై దాడి చేసి విచక్షణ రహితంగా పాల్పడ్డారు అనేది మనకి కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఈ దుర్ఘటన సంఘటనలో ముగ్గురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. ఒకరిని అత్యవసర వైద్యం నిమిత్తం విజయవాడ తరలించారు. ఇద్దరిని మాత్రం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేసి చికిత్స అందిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఒక పక్క నుంచి ప్రభుత్వం ఈ గంజాయిని ఉక్కు పాదం విషయానికి అణచివేస్తామన్న నేపథ్యంలో ఇటువంటి దుర్ఘటనలు అంటే ఈరోజు ఏలూరులోని ఈ ఒక్క ఉదాంతం అయితే కనుక వెలుగు చూసింది. కానీ ఏలూరు చుట్టుపక్కల గ్రామాల్లో అనేక చోట్ల కూడా ఈ గంజాయి చేయించిన బ్యాచ్లు విచ్చలవిడితనానికి పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికైనా సరే పోలీసులు పెళ్లి తెరిచి ఏదైతే చెప్తున్న గంజాయిని ఉక్కు పాదంతో అణచివేస్తామన్న చెప్తున్న నేపథ్యంలో ఇకనైనా చర్యలు తీసుకొని ఇట్లాంటి పాల్పడకన్నా చూస్తారని చెప్పి ప్రజలు ఆవేదన వ్యక్తం చేసి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది చందు. రైట్ రైట్ వాసు. అయితే కొంతమందికి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. అసలు ఏమంటున్నారు అక్కడ స్థానికులు కానీ వాళ్ళు కానీ? అంటే అయితే ఈ రాళ్ల దాడిలో జరుగుతున్న నేపథ్యంలో ఒకరికైతే ఒక సీరియస్ అంటే తలకి సీరియస్ గా ఇంజూర్ అవడంతో అతని అత్యవసర పరిస్థితి అంటే అతను ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. దానికి మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడకు తరలించడం జరిగింది. అయితే గతంలో కూడా
ఇక్కడ ఇలాగా విచ్చలవిడితనానికి గంజాయి సేవించేలా అల్లరి మొక్క అయితే కనుక పాల్పడుతుంది, అల్లరికి పాల్పడుతున్నారని చెప్పి పలు మార్లు పోలీసులకి అయితే సమాచారం అందించినప్పటికీ కూడా పోలీసుల నుంచి ఎటువైపు ఎటువంటి యాక్షన్ లేకపోవడంతో ఈ పరిస్థితి అయితే దాపరించిందని, ఎక్కడైనా సరే పోలీసులు తల్లిదండ్రులకి మా బాధలో వినండి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది చంద్రు. రైట్, థ్యాంక్ యూ వాస్. మా బాబా లేపి 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 మా ఊరు పండిస్తారు పండిస్తారా ఈ లేవు లెగట్లేదు నాకు భయం అవుతుంది మీరు ఏంటంటే అశోక్ నగర్ నుంచి మా ఫ్రెండ్ వస్తే వాళ్ళు తినిపేసి మేము వచ్చేస్తాం ఊరి ఇంటికి వచ్చాడు ఆ ఊరి